చెప్తున్నావు? ఇవాళ నా చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఒక కథ చెప్తా మీకు, చాలా ఫన్నీగా ఉంటుంది. అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. తోడేలు అంటే ఉల్ఫ్. ఓకే, అది ఎవరితో కలవకుండా, అంటే మిగిలిన తోడేళ్లతో కలవకుండా అది ఒక్కతే ఉండేది అనమాట. అందుకని దానికి ఎప్పుడైనా వారంలో 2 సార్లు కూడా తిండి దొరకడం కష్టమయ్యేది. ఎందుకంటే అవన్నీ కూడా తోడేళ్ళన్నీ కలిసి ఏదైనా ఒక జంతువుని వేటాడాయి అనుకోండి, వేటాడడం అంటే హంట్ చేయడం, అలా వేటాడితే వాటన్నిటికీ కూడా ఫుడ్ వచ్చేది. కానీ ఇది ఒక్కటే అవ్వడం వల్ల ఏ జంతువుని కూడా ఇది వేటాడలేకపోయేది. అది ఒక్కతే ఉండాలనుకుంది, అది ఒక్కటే ఉంటుంది అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, తోడేలు పడుకుంటే దానికి రాత్రిపూట ఒక కల వచ్చింది. ఆ కలలో దానికి మంచి విందు కల అంటే డ్రీమ్. దానికి చాలా మంచి భోజనం చేసినట్టుగా, మంచి విందు ఫీస్ట్ అనమాట, అలా చేసినట్టు దానికి కల వచ్చింది. అప్పుడు దానికి మెలకు రాగానే అనుకుంది, అబ్బా ఇవాళ ఎంత మంచి కల వచ్చింది, నేను అసలు భోజనం చేసి 4-5 రోజులైంది, నాకు తిండి తినే కాబట్టి ఇవాళ ఈ కల వచ్చింది కాబట్టి నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి ఆహారం దొరుకుతుంది అనుకుని అది అడవిలోకి పరిగెత్తింది అనమాట. పరిగెత్తి ఎక్కడ ఏ జంతువు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంది. వెతుకుతూ ఉంటే దానికి అలా చూస్తూ ఉంటే ఒక చోట ఒక మేక, దాని 2 పిల్లలు ఒక చోట నుంచి కనిపించాయి. అవేంటి, మేక అంటే గోట్. అది ఆ గోట్ ఏం చేసింది, దాని పిల్లలతో పాటు అక్కడక్కడక్కడ ఉన్న పచ్చగడ్డి అవన్నీ ఉంటాయి కదా, అవి తింటూ కనిపించింది. ఇంకా తోడేలకి చాలా హ్యాపీగా అనిపించింది, అమ్మయ్యా ఇంకా నేను తిండి కోసం వెతుక్కోకర్లేదు, నాకు కల వచ్చింది నిజమే, మంచి ఈరోజు నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి అది గబగబా వెళ్ళి నేను వాటిని ఆ మేక దగ్గరికి వెళ్ళింది. మేక 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండండి ఉండండి మిమ్మల్ని తినేస్తాను అంది. అనేసరికి మేక అంది, ఓకే నువ్వు తింది కానీ ఒక్క నిమిషం, నేను నా పిల్లలు ఒక్కసారి మేము భగవంతుడి గురించి ప్రార్థన చేసుకుంటాము, అది అవ్వంగానే నీ ఇష్టం, నువ్వు మమ్మల్ని తినేసే, ఇంకా మేము ఎక్కడికి వెళ్తాము అని అంది. అవి ఏం చేసాయి, పెద్దగా మ్యా అని చెప్పరిచాయి, దాంతోపాటు దాని పిల్లలు కూడా మ్యా మ్యా అని అరిచాయి. గట్టిగా అరవంగానే ఆ మేకల్ని కాపలా కాసేవాడు ఉంటాడు కదా, వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ షెపర్డ్ కాస్త పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి ఇంకా వాడిని చూడంగానే తోడేలకి, ఎందుకంటే వాడి చేతిలో పెద్ద కర్ర కూడా ఉంది, పెద్ద స్టిక్ ఉంది అనమాట, అది చూడంగానే తోడేలకి పిచ్చ భయం వేసింది. అండ్ అనేది ఏం చేసింది, తిండి లేదు పాడు లేదు ముందు వీడు దాన్ని పేరు కొట్టేస్తాడని చెప్పి అది కాస్త అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి అప్పుడు వాడు ఆ మేకల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతసేపు అయింది, ఎలా ఈరోజు నేను చక్కటి తిండి దొరుకుతుంది అనుకున్నాను, పొన్లో అయినా కూడా తప్పకుండా కళ నిజం అవుతుంది, కాకపోతే కొంతసేపు నేను వెయిట్ చేయాలి అనుకుని అది ఏం చేసింది, మళ్ళీ అడవిలో అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. ఇంతలోకి దానికి ఒక హెన్ కనిపించింది, అది బాగా ఫ్యాట్గా ఉందన్నమాట. అమ్మయ్యా ఇప్పుడు దీన్ని తిన్నానంటే నా కడుపు నిండిపోతుంది అనుకుని గబాల్లో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోపోయింది. పట్టుకోపోయేసరికి ఆ హెన్ అంది, ఉండు ఉండు ఎట్లానూ నువ్వు నన్ను చంపేస్తావు నాకు తెలుసు, కాకపోతే నాకు ఒక్కసారి గట్టిగా కుక్కరోకో అని అరవాలనుంది, ప్లీజ్ కొంచెంసేపు ఆగవా అంది. అనేసరికి ఇది అనుకుంది, ఇది నాకు దగ్గరలో ఉంది కదా, ఇది ఎక్కడికి పోతుంది అని సరే ఓకే అంది. ఇప్పుడు ఈ తోడేలు ఏం చేసిందంటే, అట్లా కాదు అలా అరిచి తప్పించుకుందామని చూస్తున్నావా, అదేం కుదరదు నేను ఇప్పుడే తినేస్తాను మీద పడిపోయింది. అప్పుడు అదే నీకు అంత భయం అయితే కనుక నువ్వు ఒక పని చేయి, నా తోక ఉంది కదా, తోకలో ఉంటే ఈకలు ఉంటాయి ఫెదర్స్, దానికి చివరి ఇట్లా ఉంటాయి కదా తోకలాగా, నువ్వు గట్టిగా నోటితో పట్టుకో నేను అరుస్తాను, తర్వాత నువ్వు నన్ను చంపేసేయండి అనేసరికి అప్పుడు నమ్మకం కుదిరింది తోడేలకి. తోడేలు ఏమనుకుంది, మనసులో పోన్లేదు దీన్ని గట్టిగా నేను పట్టుకుంటున్నాను కదా, ఇది ఎక్కడికి పోతుంది, ఇప్పుడు అరిస్తే నాకేమైంది అరుచుకొని అని దాని తోకలు గట్టిగా పట్టుకొని ఇప్పుడు నువ్వు అరుచుకోండి. కుక్కరొక్కని గట్టిగా అరిచింది అనమాట కోడి. అరిచేటప్పుడు ఒళ్ళంతా కదులుతుంది కదా, కదిలినప్పుడు ఈ తోడేలు దాని తోకను పట్టుకుంది కదా, దాని లోపల దీని గొంతులో కూర్చుకుని దానికి దురద పుట్టి పెద్దగా దగ్గులాగా వచ్చి అది గట్టిగా దగ్గేసరికి ఏమైంది, అది కాస్త ఫ్రీ అయిపోయింది, ఆ తోక కాస్త బయటకు వచ్చేసింది. వెంటనే అది ఆ దగ్గు తొక్కిరి బిక్కిరే ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఈ కోడి ఇంతలోకి ఒక్క దూకు దూకి పైన చెట్టు మీదకి ఎగ్గిరిపోయి చెట్టు కొమ్మెక్కి కూర్చుంది. ఇంకా అది ఎట్లా దొరుకుతుంది. అప్పుడు ఇంకా తోడేలు అనుకుంది, చిచి అనవసరంగా మళ్ళీ పిచ్చి పని చేశాను, దీని మాటలు నమ్మాను, ఇంకోసారి ఇట్లా చేయకూడదు, అయినా ఇంకోసారి ప్రయత్నిద్దాం, ఇవాళ ఎట్లయినా నాకు తిండి దొరుకుతుందని చెప్పి మళ్ళీ అడవిలో అట్లా తిరుగుతూ ఉంది. కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి ఏం కనిపించింది, ఒక గొర్రె పొట్టేలు కనిపించింది. గొర్రె పొట్టేలు అంటే షీప్. అయితే అది దాని కొమ్ములు అవన్నీ ఉండి బాగా స్ట్రాంగ్గా బలంగా ఉందన్నమాట. తోడేలు ఏం చేసింది, దగ్గరికి వెళ్ళి
నిన్ను ఇప్పుడు వెంటనే చంపేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఈరోజు నువ్వు తప్పించుకోవడానికి వీర్లేదు, ఏమైనా సరే నిన్ను చంపేస్తాను అంది. అనగానే గొర్రెపొట్టలు అంది, నువ్వు చాలా ఆకలిగా ఉందంటున్నావు కదా, అందుకని నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి అక్కడ దూరంగా నిలబడు, నోరిలా తిరుచుంచు, నేనే పరిగెత్తుకొచ్చి నీ నోట్లో పడిపోతా, అప్పుడు నువ్వు నన్ను వెంటనే మింగేయొచ్చింది అనేసరికి తోడేళ్ళనుకుంది, నిజమే కదా చాలా ఆకలిస్తుంది, ఇంత దగ్గరలో ఉంది ఇది నన్ను ఎట్లా తప్పించుకుపోతుంది, ఈసారి ఏమైనా సరే దీన్ని చంపి తినేయచ్చు హ్యాపీగాని సరే అని చెప్పి కొంచెం దూరంలో ఇలా నోరు తెరుచుకుని దాని ముందు నిలబడింది. నిలబడేసరికి గొర్రెపొట్టలు ఏం చేసింది, అది వెనక్కి ఇట్లా వెళ్ళి ఒక్కసారి ఫోర్స్గా పరిగెత్తుకెళ్ళి దాని మొహం మీద ఒక్క గుద్దు గుద్దింది, దీని మొహంతో గుద్దు గుద్దేసరికి హార్న్స్ కూడా ఉంటాయి కదా, అయితే స్ట్రాంగ్గా ఒక్క గుద్దు గుద్దింది, గుద్దేసరికి దాంతో తోడలికి ఇలా కళ్ళు తిరిగిపోయి డామని కింద పడింది. అది లేచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు అనుకుంది, చీచిచ్చిన అంత తెలివితక్కువది ఎక్కడ ఉండదు, నేను ప్రతిసారి నాకు నా ఫుడ్ దగ్గరకు వచ్చినప్పుడల్లా నేనే నా తెలివి తక్కువదనంతో దాన్ని పోగొట్టుకుంటున్నాను, కాబట్టి ఈసారి మాత్రం చాలా తెలివిగా ఉండాలి, దేన్నైనా సరే ఈసారి వదలను అనుకుని మళ్ళీ అడవిలో తిండి కోసం వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు దానికి అక్కడ ఒక హార్స్ దాని పిల్ల కనిపించాయి. అబ్బా ఇది భలే స్ట్రాంగ్గా ఉంది, దీన్ని చంపానంటే నాకు బోల్డ్ అంత మాంసం దొరుకుతుంది, హ్యాపీగా తినచ్చు, ఇంకా దీన్ని మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టిన అనుకుని దాని దగ్గరికి వెళ్ళి, ఇవాళ నేను నిన్ను నీ ఈ చిన్న హార్స్ ఉంది కదా నీ కొడుకుని నేను శుభ్రంగా చంపేస్తాను అని చెప్పి దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళేసరికి హార్స్ గట్టిగా అరిచింది, నువ్వు మమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరు ఇచ్చారండి, అనుమతి అంటే పర్మిషన్, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు అని అడిగింది. అనేసరికి ఎందుకు అడవిలో ఉన్న జంతువులు దేన్నైనా చంపేస్తాను, నాకేం పర్మిషన్ అక్కర్లేదంటే మేము అందరిలాంటి వాళ్ళం కాదు, మాకు మమ్మల్ని ఎవరు చంపకూడదు అని చెప్పి ఒక లెటర్ రాశారు మా దగ్గర ఉంది తెలుసా అది అంది. అంటే నువ్వు ఎక్కడుంది చూపించు అంది. ఇది అనేసరికి ఇదిగో నా కాలు అడుగున కాల్ బాటం ఉంటుంది కదా ఆ కాల్ కింద అక్కడ రాసి పెట్టిన స్లిప్ ఉంది, నువ్వు ఒక్కసారి దగ్గరకు వచ్చి అంటే నీకు చూపిస్తాను అంది. అనేసరికి ఇదేం చేసి తోడేలు ఏం చేసింది, ఏది చూపించు అని చెప్పి వెళ్ళింది. చూపించనేసరికి ఉండు నేను కాలెత్తితే నీకు బాగా కనపడుతుందని హార్స్ ఇట్లా కాలెత్తింది. ఎత్తేసరికి అది కనపట్టలేదని తోడేలు ఏం చేసింది, ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా దగ్గరికి వెళ్ళి ఇలా చూసింది. చూసేసరికి గుర్రం ఒక్కసారి దానికి కాస్తా పెడేలు మన ఒక్క తన్నదండి. అనేసరికి ఈసారి తోడేలు ఆ చుట్టుపక్కల కూడా లేకుండా ఎక్కడో వెళ్ళి పొదల్లో పడిపోయింది. పొదల్లో అంటే బుషెస్ ఉంటాయి కదా అవి, వాటిల్లో పడిపోయింది. పడిపోయేసరికి అది లేచి మళ్ళీ వచ్చేసరికి గుర్రం లేదు ఏమీ లేదు, అన్నీ ఎక్కడక్కడ వెళ్ళిపోయాయి. ఈసారి దానికి చాలా బాధ అనిపించింది అనమాట, బాగా తిట్టుకుంది, చిచ్చిన అంత తెలివి తక్కువది ఎవరు ఉండరు, ప్రతిసారి నోటి వరకు వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకుంటున్నా నేను, చీ నా అంత బుద్ధి తక్కువది ఇంకెక్కడ ఉండదు, నాకు ఇవాళ తిండి ఎలా దొరుకుతుంది, ఇంక ఇవాళ ఉపవాసం తప్పదు, అయినా నాలాంటి దానికి అసలు నా తోక కోసేసినా తప్పులేదు, నన్ను అంత పందమతింది నేను అని చెప్పి తిట్టుకుంటూ ఉంటే అది అలా నడుచుకుంటూ మళ్ళీ వెళ్తుంది. వెళితే ఇవాళకి తిండి వద్దు ఏమొద్దు ఇంక వెళ్ళిపోతానేసరికి అదే టైంకి ఒక చెట్టు వెనకాల ఒక వేటగాడు ఉన్నాడు. వేటగాడు అంటే హంటర్ అనమాట. ఆ హంటర్ ఏం చేస్తున్నాడు, యానిమల్స్ కోసం వస్తారు కదా అడవికి, వాడి చేతిలో ఒక పెద్ద కత్తి తీసుకుని వాడికి ఏదో యానిమల్ కనబడితే దాని మీదకి వేద్దామని చెప్పి కత్తి విసిరేశాడు. విసిరేసేసరికి కరెక్ట్గా ఇది వెళ్తుంది కదా, అది వెళ్ళి దాని తోక మీద పడింది, ఆ తోక కాస్త కట్ అయిపోయింది. అప్పుడు అది అనుకుంటుంది, నిజంగా ఎంత నా మిగిలినవన్నీ కూడా నిజం అవ్వలేదు, నా కళ నిజం అవ్వలేదు, నేను అనుకుంది నిజం అవ్వలేదు, కానీ నా తోక కోసేసినా పర్వాలేదు అనుకుంటే అది మాత్రం నిజమైంది. చిచ్చి ఇవాళకి తిండి వద్దు ఏం వద్దు నాకు, నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే నా తెలివి తక్కువ నాకు కానీ ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది. నీకు నచ్చిందా, నిద్ర వచ్చేస్తుందా?